अना कनेक्ट उठी कहींसम इतना मंदिर तिंती लेकिन उड़ेवा अना कैंटीन पे कहीं कुछ भोजन दुरीके मेट्रिक जोन गुरी एन माटा इपड़ेमी चपं रही टेक्नोलॉजी नैन चार समय में चपा टेक्नोलॉजी प्रापर उपयोगुनी एक्क मानेटर चेसी जूम लाटे विलेकर् प्रमादे करोना वायरस नैन प्रेस काफरेंस इकोड़ता किंदर माटा प्रजा प्रजर इंटी तिगे करोना वायरस स्प्रेड करेक्ट का मोन मेर चूसर कालहस्तर एमएलए ऊरे दाता डबुल जगनमोहन रेड्डी चूसी मत वा इंस्पायर अयार अंदकने ट्राक्टर बी मन बी पोलिस अदे मार्ग आफीसर् सहकार वालीस आफीसर् पदमूड़ मंद की करोना वैरस पॉजिटिव वे इज रेस्पॉन्सिबल फॉर दिस मुख्यमंत्री एड़गले तप चेसा निदी लेकिन ఇలాంటివి ఒకటొండు సంఘటన గుంటూరులో జరిగింది ఢిల్లీకి వచ్చిన తర్వాత జరిగితే అందరూ కూడా బాధపడ్డారు ఆ రోజే గాని మీరు సరిగా యాక్ట్ చేసుంటే ఆ ఎమ్మెల్యే చేసిన దానిపైన ఈ రోజు 90 మంది 100 మంది గుంటూరులో వచ్చే పరిస్థితి లేదు అంటే ఈ రోజు ప్రజల ప్రాణాలతో మీరు అడుకుంటా ఉంటే మేము మీకు సహకరించాలా కేసులు పెడితే కూడా మేము విమర్శించినా మీరు ఇల్లా अपोजिशन पार्टी पैन पेटर सोशल मीडिया कड़ा प्रेस माटाते पैर पेटर प्रत्येक ब्लैक चट्टम ब्लैक मेल इपड़ू इंका इष्टानुसार दींट मुझे पोता प्राणा चाल दुर्मार्ग चला बाधाक दी चाल तीव्र खंड कड़ा चूस्ते वेरे राष्ट्रीय प्याकेजी एपटू माला मानेटर चुस्कोनी ఇంకా ఎక్కువ ఇస్తామంటే మీరు మాత్రం ఒక 5-6 కేజీలు బియ్యం ఇస్తారా దానికి కందిపప్పు ఇచ్చి కొన్ని రోజుల తర్వాత కందిపప్పు కూడా చేసి సమగ్రిస్తారా అది కూడా అరాకొర తెల్లనిటి ఇస్తున్నారు ఆ సోషల్ మీడియాలో చూస్తా ఉంటే మీడియా వాళ్ళు బయట రాలేకపోతున్నారు వేరే కథ కానీ వాళ్ళు వాళ్ళు తినేవాళ్ళు బాధపడతా ఉంటే ఏ విధంగా ఉండగలుగుతారు మనం పక్క రాష్ట్రాల్లో చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు కేరళలో అయితే 15 కిలోల బియ్యంతో పాటు 16 రకాల వస్తువులు ఇచ్చారు రెండు నెలలకు సరిపోయే 90 లక్షల కుటుంబాలకు ఇచ్చారు ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు ఏంటి మీ ఎందుకు మీకు ఇది అంటే మొత్తం నవరత్నాలు ఏం ఇచ్చేస్తా అది మాట్లాడన మీరు ప్రజల ప్రాణాలతో చెలగాట పడతా ఉంటే ఆకలితో బాధపడతా ఉంటే కనీసం వాళ్ళ ఇంటికి పంపించలేని పరిస్థితి ఇది ఇన్ని లక్షల మంది వాలంటీర్లు పెట్టుకొని ఒక్కొక్కరికి ఇంత డబ్బులు ఇచ్చి కణాల వాళ్ళందరిని వచ్చి లైన్ నిలబడుకోమని తీసుకోమంటారా ఈజ్ ఇట్ రైట్ అదే కేరళలో ఏ వాలంటీర్స్ లేకపోతే బ్రహ్మాండంగా చేయగలిగారు వన్ టైం చేయడానికి ఇంత వాలంటీర్స్ కావాలా ఒకవేళ ఆ సమయంలో అవసరం లేని ప్రతికటి వీళ్ళు రెండోది ఏం చేయడానికి ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చారు వాళ్ళు మొత్తం ప్రొటెక్ట్ గేర్ని పీపీఎల్ని పెద్ద ఎత్తున ఇచ్చారు మీరు ఇన్ని సార్లు కొట్టుకుంటే ఒక డాక్టర్ నా దగ్గర మాస్క్ లేదు అంటే అతను సస్పెండ్ చేశారు ఆ తర్వాత ఇంకో డాక్టర్ సరిపోయాడు ఆ తర్వాత ఇంకో డాక్టర్ ప్రైవేట్ డాక్టర్ సరిపోయాడు దీని సమాధానం ఎవరు చెప్పాలి జూనియర్ డాక్టర్స్ మా దగ్గర మాస్కులు లేవు మా దగ్గర పీపీఎల్ లేవు మీరు ఎవరైనా ఇవ్వండి మేము బాధపడుతున్నాం మా ప్రాణాలు కాపాడుకుంటాం అడిగే పరిస్థితి వస్తే ప్రభుత్వానికి సీరియస్నెస్ లేదా ఎంత దుర్మార్గం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం